వినాయక చవితిని పురస్కరించుకొని 5 రోజులు పూజలు అందుకున్న గణపయ్య 6వ రోజు నిమజ్జన కార్యక్రమాలను చేస్తున్న పరిస్థితి కనబడుతుంది। మన పోలీస్ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు। ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు। ఒక భారీ ఆ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు। క్రేన్ ఏర్పడిచిన వచ్చిన విగ్రహాలను వచ్చినట్టు కూడా ఆ నిమజ్జన చేసిన పరిస్థితి కనబడుతుంది। ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఆ పూర్తి చేసుకుంటున్నారు। ప్రస్తుతం మనం ఆ విజువల్ లో కూడా చూస్తున్నాము। ఒక సందడి వాతావరణంగా కూడా మొత్తం అర్చల బావి ఏదైతే బతుకమ్మ కుంట ఉంటదా బతుకమ్మ కుంటలో కూడా నిమజ్జనం చేయడానికి కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటి విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడికే చేరుకుంటాయి। ఈ రోజు 6వ రోజు నిమజ్జనం అవుతుంది కాబట్టి ఆ కొద్ది కొద్దిగా విగ్రహాలు వస్తున్న క్రమంలో కూడా మరొక లాస్ట్ నాడు మాత్రమే పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది। అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు। 2-3 క్రేన్లను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు। శానిటేషన్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మున్సిపాలిటీ సిబ్బంది కూడా మొత్తం కూడా వచ్చిన చెత్తను వచ్చినట్టు తీసి బయట వేస్తున్న పరిస్థితి కనబడుతుంది। మనం ఆల్రెడీ ఆ విజువల్ లో కూడా చూస్తున్నాం ఏదైతే నిమర్జనం ఉన్నదో భారీ నిమర్జనం ఉందో వినాయకుడు కూడా నిమర్జనం అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది। కుంట ఉందో బతుకమ్మ కుంట కూడా ఎవరు కూడా లోపల దగ్గరికి వెళ్లకుండా కూడా ఒక 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల దూరంలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు। ఎవరైనా వచ్చిన భక్తులు కానీ ఎవరు వచ్చిన ప్రేక్షకులు కానీ ఇక్కడి నుంచి చూసి మాత్రమే ధరించవలసిన పరిస్థితి ఉంది। ఒకటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు। పోలీసు ఇబ్బంది ఉంది, వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది। సంబంధించిన అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసిన మంది కొంతమంది ఎవరైతే యువత ఉన్నారో ముఖ్యంగా వీరందరూ కూడా వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడానికి వచ్చినారు। కేరింతల కొడుకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది। జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకున్నారు। మరి కొంతమంది ఉన్నారు, మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది? నల్గొండ చాలా హ్యాపీగా అనిపిస్తుంది। తులసీనగర్ 30వ వార్డ్ నుంచి వస్తున్నాము। ప్రతి సంవత్సరం పెడతాము, ఇది 3వ సంవత్సరం। చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము, చాలా బాగుంది। మాది పద్మనగర్ అండి, ఆయిల్ మిల్ దగ్గర మేము ప్రతిసారి ఇక్కడనే వస్తాం। 35వ వార్డ్ చాలా హ్యాపీగా ఉందండి, మంచిగా సంతోషంగా జరుపుకున్నాం। ఈసారి అయితే చాలా ప్రశాంతంగా నిమజ్జనం చేస్తున్నారు అందరు సిబ్బంది కూడా, చాలా మంచిగా ఏం లేదండి। ఏదైనా సీరియల్ ప్రకారంగా సిబ్బంది అందరు చాలా మంచిగా ఏర్పాట్లు చేసిరు, మంచిగా నిమ్మలంగా చిన్నవి పెద్దవి అన్ని మంచిగా నిమజ్జనం జరుగుతుందండి। ఇక్కడ కూడా ఏదైతే వచ్చిన వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు। మాకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ పోలీసులు కానీ కూడా అన్ని ఏర్పాటు చేసిన వచ్చిన వాహనాలను వచ్చినట్లు కూడా తరలిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది। మనకు చూద్దాం మరొక బుజ్జి గణపయ్యను కూడా నిమజ్జనం చేయడానికి కూడా ఆ క్రేన్లో పెట్టి క్రేన్లో నుంచి కూడా అక్కడ చేస్తున్నారు। అంతం కూడా యువత ఉందో యువత కూడా వారు తీసుకొచ్చిన బుజ్జి గణపయ్య ఏదైతే నిమజ్జనం అవుతున్న క్రమంలో కూడా వాళ్ళందరూ కేరింతలు కొడుతూ కూడా ఆ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది। మనం విజువల్ కూడా చూస్తున్నాం, దీనికి సంబంధించిన పోలీసు వారు కూడా ఉన్నారు। వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తారు। అంటే ఏదైతే బతుకమ్మ కుంట ఉంటుందో బతుకమ్మ కుంట కూడా ఏదైతే జాతీయ రహదారికి పక్కన ఆనుకొని ఉంటుంది కాబట్టి భారీ వాహనాలు వస్తుంటాయి క్రమంలో కూడా ఏదైతే ట్రాఫిక్ పోలీసులు కానీ సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది। మన పట్టణ ప్రజల సహకారంతోటి మేము ఇక్కడ సరిపోను సిబ్బందిని పెట్టుకున్నాము, ఎలక్ట్రీషియన్ వాళ్ళని అర్జెంటుగా ఎమర్జెన్సీ వాళ్ళని పెట్టుకున్నాము, అదే టీం కూడా ఎమర్జెన్సీ టీంని పెట్టుకున్నాము। పట్టణ ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాము, మనము ఇప్పుడు 5 రోజులు పెట్టుకుని 6వ రోజు ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాము। దయచేసి ఈ యొక్క నీటిలో ఇప్పుడు పూలదండలు కానీ వ్యర్థ పదార్థాలు కానీ వేయవద్దని మేము ప్లాస్టిక్ కూడా నిషేధించాము, అలాంటివి ఎలాంటివి కూడా నీటిలో వేయరాదని మేము జాగ్రత్తలు తీసుకుంటాము। ఇక్కడ మా శాఖ పరంగా ఒక 5 ట్రాక్టర్లు పెట్టుకున్నాము, ఆ 5 ట్రాక్టర్లు ఆ టీము పెట్టుకొని ఎప్పటికప్పుడు పూలదండలు దేవునికి ఈ 5 రోజులు పూజ చేసిన సామాగ్రిని మేము సేకరించి సపరేట్గా తీసుకొని వెళ్తున్నాము। పాలిటీ పరంగా ఇక్కడ గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినాము, లైట్లు కానీ తర్వాత ఇక్కడ క్రేన్స్ కానీ బారికేడింగ్ కానీ అన్ని ఏర్పాట్లు చేశాము। ఇంతకుముందు సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని వినాయకులు సంతోషంగా ప్రజలంతా ఉత్సాహంగా 5వ రోజు పాల్గొంటున్నారు। ఇదే ఉత్సాహం మన 9వ రోజు శోభాయాత్ర వరకు కంప్లీట్ చేసి అంత ఆనందంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను। ఈరోజు 5వ రోజు గణేష్ నిమజ్జనము, సుమారు 150 విగ్రహాలు నిమజ్జనం అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది। ఇప్పటివరకు 48 విగ్రహాలు వచ్చేసినాయి,
ఇక్కడ అన్ని ఏర్పాట్లు బారికేడ్ క్రేన్స్ గాని లైటింగ్ గాని మంచిటి భక్తులకు మంచిటి సదుపాయం గాని అన్ని ఏర్పాట్లు చేశాం తర్వాత అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాం ఎవరికి ఇలాంటి ఇబ్బంది కాకుండా అందరూ సంతోషంతో జరుపుకుంటారు ఈ పండుగ కాబట్టి అందరూ కూడా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఇక్కడికి అందరూ వచ్చి నిమజ్జనం చేసుకుని వెళ్ళాల్సిందిగా పురపాలక సంఘం నుంచి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశాం ప్రజలందరూ భక్తులను గ్రహించి ఇవి వినియోగించుకోవాల్సి కోరుచున్నాం నల్గొండ పట్టణంలో నవరాత్రి ఉత్సవాలంతా నిమజ్జనం అనేది పెద్ద ఎత్తున జరుపుకుంటారు దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి చిన్నపిల్లల్ని ఈ ఊరేగింపు బండల్లో తీసుకురావడం తర్వాత వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క దీంట్లో నిమజ్జనం ఎలా చేసే కార్యక్రమంలో నిమగ్నం అవుతారు కానీ ఈ పిల్లల గురించి పట్టించుకోరు కానీ పిల్లల్ని ఎక్కడైతే ఉందో వాళ్ళ కాలనీలో ఆడుకున్న తర్వాత వాళ్ళని అక్కడే వదిలిపెట్టి రావాలి కానీ ఇక్కడ రాకూడదు అదేవిధంగా తాగి నూసెం చేయడం తర్వాత ఎవరైతే లేడీస్తో మిస్బిహేవ్ చేయడం ఇవన్నీ పెట్టుకోకూడదు అదేదైనా మా దృష్టికి వచ్చిందంటే మాత్రం వాళ్ళ మీద బ్రీతిన ద్వారా న్యూసెన్స్ కేసు అనేది బుక్ చేస్తాము కనుక అటువంటిది మాకు అవకాశం ఇవ్వకుండా దాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇవి నిమజ్జనం అయ్యేటప్పుడు కొన్ని ఏరియాలో మనకి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మనకి ఇలా ఎలక్ట్రిక్ వైర్లు అనేది షాక్ కొట్టకుండా దానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మనము ఆ బంద్ చేపిస్తాము ఒక్కోసారి ఓవర్లుక్లో కూడా అది బంద్ చేయకపోయినా మనకి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది బంద్ చేస్తూ ఉంటారు కానీ బంద్ చేయకుండా పోయినప్పుడు అప్పుడు ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ విగ్రహాలు ఎక్కేటప్పుడు కరెంటు ఉంటే ఎట్లయితే మనము జాగ్రత్తగా ఉంటామో ఆ విధంగానే మనం భావించి దానికి ఏదైతే కర్ర సాయంతో కరెంటు దిగల్ని విగ్రహాలు దాటిచ్చే కర్ర దాటిచ్చే పద్ధతి అనేది చేయాలి అదేవిధంగా మనకి ఈ నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ రాంగ్ రూట్లో పోవడం తర్వాత వేగంగా నడపడం ఇవన్నీ కొన్ని జరుగుతుంటాయి కనుక అటువంటిది తావీయకుండా ప్రజలంతా దీన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి ఈ డీజేలు అదేవిధంగా మనకి క్రాకర్లు అనేది దయచేసి అలవలేదండి కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనవసరంగా వాటికి పైసలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చాం సార్ డీజే మాట్లాడుకున్నామని చెప్పని చెప్తుంటారు కనుక ఆల్రెడీ మేము నవరాత్రులు స్టార్ట్ అయ్యేటప్పుడు డీజే వాళ్ళందరినీ బ్యాండౌట్ చేశాము నల్గొండ టౌన్లో కానీ రూరల్లో కానీ కనుక డీజేలకు అలవ లేకుండా మనం జరుపుకోవాలని చెప్పని భక్తి శ్రద్ధతో జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.